నెల్లూరు జిల్లాలోని సూళూరుపేటకు సమీపంలో ఉన్న కాటన్ మిల్ ప్రాంతంలో ఉన్న ఓ ఐరన్ స్క్రాప్ డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలను అదుపు చేయడానికి 3 అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. ఈ డంపింగ్ యార్డులో ఐరన్తో పాటు ప్లాస్టిక్, రబ్బరు వంటివి కూడా ఉండటంతో 3 గంటలుగా మంటలు అదుపులోకి రావడం లేదు. చుట్టూ ఎలాంటి నివాసాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా 1 కోటి రూపాయలు విలువ చేసే స్క్రోఫ్ దగ్ధమైనట్లు తెలిసింది. ఈ డంపింగ్ యార్డుకు పక్కనే ఉన్న గొడవలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న డ్రమ్ములు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మాటలు ఎక్కడి వరకు వెళితే పెద్ద ప్రమాదమే సంభవిస్తుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పొది పొది పక్క విడవచ్చుడా ఏమున్నాయి ఇక్కడ? ఎంత ఇదే స్క్రాపే కదా, ఏమన్నా ఇంకేముందా? ఇంత స్క్రాప్ ఉంది నాకు కూడా తెలియదు. ఏ ఆల్రెడీ ఓపెన్ ఉంది, ప్లస్ ఈ మొత్తం వచ్చిన తర్వాత మొత్తం అట్నేసి